నిపుణుడు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. మేము గత 2 రోజుల నుంచి ఒక కొత్త డ్రామా చూస్తున్నాం. ఆ డ్రామా పేరు ఏంటంటే దొంగ ఓట్లు. 100 రూపాయల కాయిన్ ఒకటి చట్టబద్ధంగా ఢిల్లీలో ఆ కాయిన్ ఎన్టీ రామారావు గారికి బొమ్మేసి ఆ కాయిన్ రిలీజ్కి పిలవటం జరిగింది. ఫ్యామిలీ ముహూర్తానికి ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినట్టు రాష్ట్రంలో దొంగ ఓట్లు అమలవుతున్నాయని కొత్త డ్రామాకి నేను కొత్త డ్రామా పారుస్తుందా అని చంద్రబాబు నాయుడు గారు మీకు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేయించింది మీరని ఎన్నోసార్లు ఈ రిపోర్ట్ మేము ఇప్పుడు ఇవ్వటం జరిగింది. మీకు కుప్పంలో మీరు ఎక్కడ ఓడిపోతారా, మీరు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఓడిపోతే నేను తల ఎత్తుకోలేనని పరిస్థితుల్లో అటు పక్కన చెన్నై నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి దొంగ ఓట్లు జాయిన్ చేస్తుంది మీరు. ఈరోజు చూడండి, ప్రతి పౌరుడికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు లింకు చేసుకొని అంటే అండి ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క నియోగవర్గానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేటాయించి ఇంత 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 పర్టికులర్గా చేస్తున్న పాలన ఎవరిదిందో అంటే అది జగన్న పాలన. మాకు దొంగ ఓట్లు జాయిన్ చేయడం అవసరం లేదు, మాకు ఓటీ దానికి సిద్ధంగా ఉన్నారు జనాలందరూ. మీరు కేవలం ఢిల్లీ వెళ్ళింది మీ టీడీపీ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికా కాదా? మీకు ఏంటంటే విలీనం చేస్తే ఎన్ని సీట్లు వస్తారని కేటాయించుకోవడానికి వెళ్ళారా లేదా? అసలు మీరు వెళ్ళింది రహస్యంలో బయట పెట్టండి. అది పెట్టకుండా ఇది ఎక్కడైనా జనాలకు ఆంధ్ర రాష్ట్రం జనాలకి తెలిసిపోయిద్దని దొంగోట్లు సాకు చెప్తున్నారా లేదా? ఇది చంద్రబాబు నాయుడు దీనికి వివరణ ఇవ్వాలి. దేనికంటే ఏంటంటే తెలుగు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు ఎన్నో మోసాలు జరిగినాయి మొత్తం మీ ఆయనలో. సొంత మామ పేరు ఒక జిల్లాగా మీరు పెట్టుకున్న వ్యక్తి మీరు. అన్నీ మీరు ఏంటంటే తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రం మీరు చెప్పాల్సిందిగా చాలా ఉంది. నేను జగనన్న వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాని ఎంత మనస్ఫూర్తిగా పెడితే ఎంత అభిమానం ఉంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద. మొన్న వాళ్ళ అబ్బాయి వచ్చాడు పప్పు నాయుడు, అతను చేస్తున్న మాట ఏంటి, అతను చేస్తున్న పనులు ఏంటి? బ్యారేజీకి రాగానే తల వంచి భూమికి దండం పెట్టి మా తాతగారు పెట్టిన జగనన్నకి ధన్యవాదాలు చెప్పాల్సింది కాకుండా ఏంటంటే రాష్ట్రంలో యువతకి ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఒక మంచి ఒక 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 మంచి మెసేజ్ ఇవ్వకుండా ఒక మంచి ఇప్పుడు రాంగ్ మెసేజ్లో తీసుకెళ్తున్నా పప్పు నాయుడికి లోక ఏంటని మన ఆంధ్రప్రదేశ్లో తిరిగి అర్హత లేదు. అదేవిధంగా మీరు ఢిల్లీకి దేనికి వెళ్ళారో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఇచ్చి చెప్పాల్సిందే. దేనికి మీ పార్టీ విలీనానికి వెళ్ళారా లేదా? అదేవిధంగా మైనార్టీ పక్ష ఏంటని ఒక మైనార్టీ పట్ల ప్రేమ ఉన్నా ఏంటంటే ఏకైక పార్టీ ఏదన్నా అది ఇప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.